గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఊర్లో జరిగే పీర్ల పండగ, అదేనండి మొహరం. మా ఊర్లో ఎంత బాగా చేస్తారంటే ప్రతి ఒక్కరింటికి చుట్టాలు వస్తారు, అండ్ ఎక్కడన్నా జాబ్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఊర్లోకి వచ్చేస్తారు, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. మా ఊర్లో నాకు నచ్చే పండగల్లో మొహరం కూడా ఒకటి అన్నమాట. మా ఊర్లో వచ్చేసి పీర్ల పండగ అంటారు. ఓన్లీ ముస్లిమ్స్ అనే కాదు, ఊర్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఏమంటారు, ఏ కుల మత భేదం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. ఓకేనా, మా ఊర్లో వచ్చేసి ఒక నలుగురు దేవుళ్ళు ఉంటారు అన్నమాట, లైక్ కాసిం స్వామి, సైద్మే స్వామి, మౌలాల స్వామి అండ్ దెన్ వీరమ్మ చావిడి. సో ఇలా రెండు చావిళ్ళు సపరేట్గా ఉంటాయి, నేను అవి మీకు చూపిస్తాను అన్నమాట. అండ్ మీరు మొహరం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? నాకు తెలిసి సిటీలో ఉండే వాళ్ళకి అంతగా తెలియదు అనుకుంటున్నాను. ఊర్లో అయితే సూపర్గా సెలబ్రేట్ చేస్తారు, మా ఊర్లో ఇంకా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. చూసారుగా, ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. సో ఇది ఫస్ట్ డే ఏం చేస్తారంటే ఈవినింగ్ పీర్లు ఎత్తుతారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ డే ఏం చేస్తారంటే ఈవినింగ్ అందరూ వెళ్ళి దేవుడికి సదింపులు ఇస్తారు. అండ్ దెన్ థర్డ్ డే వచ్చేసి నీళ్ళు పడేది అంటారు, అంటే దేవుడు ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి దేవుడికి నీళ్లు పోసి సదింపులు ఇచ్చి అలా అందరు నమస్కరించుకుంటారు. మళ్ళీ చావిడికి వెళ్తే మళ్ళీ ఒక ఉత్సవం లాగా జరుగుతుంది అన్నమాట. ఈ 3 డేస్ సూపర్గా ఊరు కలకలలాడిపోతుంది, చాలా అంటే ఎవరు ఏం పనులు పెట్టుకోకుండా ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకా అందరూ నాకు బాగా ఇష్టం ఈ పండగ అండ్ మా ఊళ్ళో జరిగేవి మంచిగా వినాయక చవితి, ఈ ఫెస్టివల్ అండ్ శివరాత్రి చాలా మంచిగా జరుగుతాయన్నమాట. అస్సలు మిస్ అవ్వము ఈ ఫెస్టివల్స్. ఈవెన్ స్కూల్ కాలేజ్ ఉందామా అనుకుని డుమా కొట్టేసి ఎంజాయ్ చేసేవాళ్ళం, అంత మంచిగా ఉంటాయి ఇవన్నీ. అండ్ ఈ టైం వచ్చేసి స్టాల్స్ ఏం పెట్టలేదు, లేకపోతే స్టాల్స్ పెడితే అవి చూపిద్దాం అనుకున్నాను. అండ్ వీటిని వచ్చేసి పీర్లు అంటారు అన్నమాట, మీకు తెలుసా? మీ సైడ్ ఏమంటారు మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు, అండ్ నా వీడియో చూసే వాళ్ళల్లో నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు వీడియో చూస్తున్నారు కదా, నచ్చుతుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడు నేనుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, నా నుండి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనుకుంటే, లేదు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అనుకుంటే షేర్ చేసేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ లైక్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా, అండ్ నేను ఇలా వీడియో ఎందుకు తీసానంటే షార్ట్స్ కోసం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ విత్ మై స్మాల్ క్యూటీ రిత్విక చాలా మంచిగా ఎంజాయ్ చేసింది ఈ ఫెస్టివల్ని. బికాజ్ పోయిన ఇయర్ వచ్చేసి తను చాలా స్మాల్ కిడ్ అండ్ మేము ఊర్లో లేము, ఎవ్రీ టైం మంచిగా ఉంటాం ఊర్లో, బట్ ఒక ఫంక్షన్ ఉండి మేము బెంగళూరు వెళ్ళాం, సో లేము. అందుకని ఈ టైం రిత్విక బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి బత్తం ఇస్తున్నాను. బత్తం అంటే ఊర్లో ప్రతి ఇంట్లో తీసుకోరు, స్పెషల్గా కొన్ని హౌసెస్లో మాత్రమే తీసుకుంటారన్నమాట. అలా మా హౌస్కి వచ్చారు. ఇక్కడ ఏంటి అంటే బియ్యం అండ్ జాగరి బెల్లం అండ్ అగరబత్తీలు అవి ఇస్తామన్నమాట. అవి చూసారు కదా, ఓన్లీ కొన్ని హౌసెస్లో మాత్రమే స్పెషల్గా ఇలా తీసుకొని వెళ్తారు చావిడికి. దాంతో ఈవినింగ్ మిట్ట పలావ్ చేస్తారు. మిట్ట పలావ్ అంటే స్వీట్గా ఉంటుంది అన్నమాట, పలావ్ టైప్లో స్వీట్గా అండ్ నట్స్ అన్నీ వేసి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఘీ వేసుకుని తింటే అదిరిపోతుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డే అలా అయిపోయింది. కమింగ్ టు ద సెకండ్ డే, సదింపులు ఇవ్వడానికి మేము వెళ్తున్నాం అన్నమాట చావిడికి. నేను ఇలా రెడీ అయ్యాను. నేను ఇది ఫీడింగ్ కుర్తీ అండి, నేను మీషోలో తీసుకున్నాను కదా, ఆల్రెడీ నేను మీషో హాల్ అనేది చేశాను. మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కుర్తీస్, అండ్ మీకు జిప్ ఎక్కడ ఉంది కూడా అర్థమవ్వదు చూసే వాళ్ళకు. ఫీడింగ్ కుర్తీస్ అని అస్సలు అనుకోరు అన్నమాట. సో అందుకనే నేను కోడ్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, కింద కావాలి అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దేవుడికి సదింపులు అని చెప్పాను కదా, అలా పప్పు బెల్లం అండ్ ఫ్లేవర్స్ అగరబత్తీలు దాంట్లో కొంచెం బొరుగులు ఇవన్నీ కలిపి దేవుడికి ఇస్తారు. అండ్ కొబ్బరికాయ అండ్ చక్కెర కూడా ఇస్తారన్నమాట, ఇవి ఆయనకు మెయిన్ ఇష్టం. అండ్ మా ఇంట్లోంచి మేము బెల్లం పాయసం కూడా చేసుకెళ్తాము సైద్మే స్వామికి. సో అలా ఇంకా ఆ రోజు అలా సదింపులు ఇచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఒక 12 2
సారీ నాట్ నైట్, ఆ తెల్లవారుజామున ఇలా గుండంని మొత్తం కాల్చుతారు నైట్ పెద్దగా ముద్దులు అవన్నీ వేసి. బట్ నేను వీడియో తీయలేదు. అవన్నీ వేసి తెల్లవారుజామున దేవుడిని ఎత్తుతారనమాట. అండ్ అదైపోయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ డే, థర్డ్ డే ఏం చేస్తారంటే ఇలా ఇంటి ముందుకి దేవుడు వస్తే అందరూ కాళ్ళకి నీళ్లు పోసి సదింపులు ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. అండ్ చిన్నపిల్లలని అలా తిప్పుతారు, బికాజ్ వాళ్ళకు నిద్రపోయేటప్పుడు ఎటువంటి కళలు రాకుండా వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అలా చేస్తారు అనమాట. నేను ఇలా సెట్ చేశాను, మేము అందరం కనిపించేలాగా కెమెరా, బట్ అది ఇలా సెట్ అయిందనమాట. పైన క్లౌడ్స్ మూవ్ అవుతూ పక్క దేవుడు, ఏమన్నా వ్యూనా చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందుకనే ఈ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో చూసారు కదా, మీరు కూడా దేవుడిని మొక్కేసుకోండి. సత్యమే స్వామి చాలా పవర్ఫుల్, ఏది అడిగినా కాదనుకుండా ఇచ్చేస్తాడనమాట. అండ్ కమింగ్ టు ద డే 3 అండి, ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను ఇలా రెడీ అయ్యాను. ఇది క్లియర్గా చూపిస్తాను ఉండండి, ఇయర్ రింగ్స్ ఇవన్నీ నేను ఎక్కడ పర్చేస్ చేశానో మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, కన్ఫామ్గా నేను ఆ లింక్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ నైట్ వచ్చేసి దేవుణ్ణి ఇలా ఎత్తుతారు, ఎంత మంచిగా జరుగుతుందంటే సెలబ్రేషన్, అందరూ పూలు బొరుగులు అండ్ దెన్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ సూపర్గా ఇంకా దేవుడి మీద వేస్తూ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ రోజు వచ్చేసి ఒక 20 మినిట్స్కి, దేవుడిని ఎత్తిన 20 మినిట్స్కి వర్షం స్టార్ట్ అయింది. అసలు ఇంకా దేవుడు చావిడి లోపలికి వెళ్ళిపోయారు, అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఏంటి స్వామి ఇట్లా చేసావు, పండగనే అనుకుందా నేను మనసులో. బట్ వర్షం కూడా ఇంపార్టెంటే కదండి, ఇప్పుడు వచ్చేసి విత్తనాలు వేసే టైం, వర్షం పడితేనే కదా రైతులకు మంచిది. సో అలా మంచి చేశాడని అనుకుని ఇంకా ఫెస్టివల్ని అలా ముగించేసామన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. మా ఇంట్లో మంచిగా స్పెషల్స్ చాలా చేసాము. మార్నింగే నాన్ వెజ్తో స్టార్ట్ చేసామన్నమాట. లైక్ ఆ రోజు ఇంకా ఎవరింట్లో అండ్ ఊళ్ళో ఎవరింట్లో అయినా నాన్ వెజ్ ఉంటుంది. ఆ రోజు వచ్చేసి చికెన్ మటన్ అండ్ దెన్ పులావ్ వైట్ రైస్ అండ్ దెన్ గోంగూర చట్నీ అండ్ అలసంద వడలు, తెలుసా మీకు అలసంద వడలు కూడా అనమాట. ఇలా ప్రతి ఒక్కరు ఒకరమనే కాదు, ఇంట్లో అందరూ ఊర్లో అందరూ మంచిగా స్పెషల్ చేసుకొని ఆ ఫెస్టివల్ అలా ఎంజాయ్ చేస్తారనమాట. సో మా ఊర్లో ఫెస్టివల్ అనేది ఇంత గ్రాండ్గా మంచిగా జరుగుతుంది, మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం 3 డేస్. మీ సైడ్ కూడా ఇంతేనా? కమెంట్ చేయండి, ఫ్రీనే కదా. లైక్ కూడా చేయండి మీకు వీడియో నచ్చితే, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు. అండ్ నెక్స్ట్ నేను ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నాను, లైక్ హెయిర్ కేర్ గురించి లేదా స్కిన్ కేర్, లేదు అంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మిల్క్ అనే ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటే నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి చెప్పమంటే నేను వీడియో చేస్తాను. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.